हाय अंडी नमस्ते नेनु मी आयशा वेलकम बैक टू इस्मार्ट आयशा सोहेल सालेन वन चैनल मन वीडियो लो चिन्न पिल्लल की चाला इष्टमैन कैरमेल ब्रेड पॉपकॉर्न एला तैयार चेसुकोवालो चूपिस्तुन्नानंडी। चाला सिंपल चाला ईजीगा चेसुकोवच्चु। पिल्ललैते चाला इष्टंगा तिंटारु। मन इंट्लो ब्रेड मिगिलिपोते इला ओकसारी ट्राई चेयंडी। ముందుగా ఒక 3-4 బ్రెడ్స్ ని తీసుకొని వాటిని ఇలా సైడ్స్ కి కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి। అన్ని బ్రెడ్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మనకి పాప్కార్న్ సైజ్ లో కట్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటాయి। సో అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను। తర్వాత స్టవ్ పైన ఒక pan పెట్టుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇలా మధ్యలో కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకుంటే అన్ని ఈవెన్ గా డ్రై రోస్ట్ అవుతాయి। ఇలా డ్రై రోస్ట్ అయిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। తర్వాత స్టవ్ పైన అదే pan పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ ని వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ వాటర్ ని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఈ షుగర్ ని క్యారమెల్ చేసుకోవాలండి। ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఈ షుగర్ ని క్యారమెల్ చేసుకోవాలి। లేకపోతే ఇది బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ షుగర్ ని క్యారమెల్ చేసుకోవాలి। ఇది కొంచెం ఇలా క్యారమెల్ అయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ బటర్ ని వేసుకొని ఈ బటర్ మొత్తం కరిగి క్యారమెల్ షుగర్ లో కలిసిపోయే వరకు కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఉండాలి। ఈ బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవాలి। ఈ పాలు బటర్ బాగా కలిసిపోయి క్యారమెల్ అయ్యే వరకు దీన్ని కంటిన్యూస్ గా కలుపుకుంటూ క్యారమెల్ చేసుకోవాలి। ఇలా క్యారమెల్ అయిన తర్వాత దీంట్లోనే మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన క్యారమెల్ బ్రెడ్ పాప్కార్న్ రెడీ అయిపోతుందండి। చాలా టేస్టీగా ఉంటుంది ఈ క్యారమెల్ బ్రెడ్ పాప్కార్న్। చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది। తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది। పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు। పిల్లలు స్వీట్ తినాలి అన్నప్పుడు మన ఇంట్లో ఉన్న బ్రెడ్ తోని నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు। ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ గా కూడా ఇలా చేసి పెట్టొచ్చండి చాలా బాగుంటాయి। ఈ క్యారమెల్ స్వీట్ పాప్కార్న్ ని ఎయిటెడ్ బాక్స్ లో పెట్టుకుంటే మనకి 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి చాలా బాగుంటాయి। టేస్ట్ లో ఏ మార్పు లేకుండా చాలా బాగుంటాయి। క్యారమెల్ బ్రెడ్ పాప్కార్న్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం। థాంక్స్ ఫర్ వాచింగ్। టేక్ గుడ్ కేర్। బై।